బిగ్ బాస్ సీజన్ 6లో భాగంగా మంగళవారం రాత్రి జరిగిన 52వ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా నడిచింది. కెప్టెన్సీ రేసులో నిలిచేందుకు హౌస్ మెట్స్ కి బిగ్ బాస్ చేపల చెరువు అనే టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులు జంటలుగా విడిపోయి గార్డెన్ ఏరియాలో కురిసే చేపల వర్షంలో వీలైనన్ని చేపల్ని పట్టుకుని జాగ్రత్త పరుచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్ ముగిసిన తర్వాత బిగ్ బాస్ అడిగినప్పుడు అత్యంత తక్కువ చేపలు ఉన్న జంట పోటీ నుంచి నిష్క్రమిస్తుంది. మధ్య మధ్యలో బిగ్ బాస్ ఇచ్చే ఛాలెంజ్లో గెలిచిన సభ్యులు తమ వద్ద ఉన్న చేపల సంఖ్యని పెంచుకోవచ్చు. ప్రతి ఛాలెంజ్లో పోటీ పడే అవకాశాన్ని దక్కించుకోవడానికి హారన్ మోగినప్పుడు ప్రతి జంటలో ఒక సభ్యుడు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పూల్లో దిగి అందులో ఉన్న గోల్డ్ కాయిన్ని వెతకాల్సి ఉంటుంది. ఈ టాస్క్లో జంటలుగా ఆడింది సూర్య, వాసంతి, రేవంత్ ఇనయ, శ్రీహాన్ శ్రీసత్య, బాలాదిత్య మెరీనా, ఆదిరెడ్డి గీతు, రోహిత్ కీర్తి, రాజ్ ఫైమా. టాస్క్లో ఫిజికల్గా రేవంత్తో పోటీ పడలేమని ముందే నిర్ణయించుకున్న గలాటా గీతు ప్లాన్ ప్రకారం రేవంత్ని రెచ్చగొట్టాలని ముందే ఆదిరెడ్డికి సూచించింది. రేవంత్ రెచ్చిపోతే అప్పుడు ఇనయ చేపల్ని ఏరలేదని గీతు ప్లాన్ చేసింది. వాసంతి నుంచి చేపల్ని దొంగిలించేందుకు గీతు విఫల యత్నం చేసింది. కానీ సూర్య అడ్డుకున్నాడు. కానీ ఆదిరెడ్డిని బ్లాక్ చేసిన హౌస్ మేట్స్ గీతు నుంచి కొన్ని చేపల్ని దొంగిలించారు. రోహిత్ మెరీనాని తన మాటలతో గీతు రెచ్చగొట్టింది. ఆ క్రమంలో తనలా ఎవరికీ గట్స్ లేవంటూ హౌస్ మేట్స్ని గీతు కవ్వించింది. ఈ క్రమంలో అందరినీ టార్గెట్ చేస్తానంటూ కూడా గీతు చెప్పుకొచ్చింది. చివరికి పూల్లో ఉన్న గోల్డ్ కాయిన్ రేవంత్కి దక్కగా గలాటా గీతు ఆది జంట అందరికంటే తక్కువ చేపల్ని సంపాదించిన జంటగా నిలిచింది. దాంతో గలాటా గీతు వెక్కి వెక్కి ఏడ్చింది. చేపల చెరువు టాస్క్లో భాగంగా ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ ఫుష్ పర్ ఫిష్. నాలుగు జంటలు పోటీ పడ్డాయి. ఫస్ట్ రౌండ్లో నాలుగు జంటల నుంచి ఒక్కో సభ్యుడు కాటుపై కూర్చున్నారు. మిగిలిన నలుగురు పుష్ చేశారు. ఫస్ట్ రౌండ్లో రాజ్ బాలాదిత్య విజయం సాధించారు. సెకండ్ రౌండ్లో రాజ్ ఫైమా గెలిచి 10 చేపల్ని సాధించుకున్నారు. ఎపిసోడ్ ముగిసే సమయానికి రేవంత్ ఇనయ వద్ద అత్యధికంగా 58 చేపలున్నాయి. చివరిగా ఆదిరెడ్డి గీతు వద్ద అత్యంత తక్కువగా 24 చేపలు మిగిలాయి. దాంతో కెప్టెన్సీ టాస్క్ పోటీ నుంచి గీతు ఆదిని బిగ్ బాస్ తప్పించాడు. నిష్క్రమణ తర్వాత గీతు తన చేపల్ని గాల్లోకి విసిరేయగా మిగిలిన సభ్యులు ఏరుకున్నారు. సత్య, సూర్య మైక్ ధరించి పూల్లోకి దిగడంతో వారికి 10 చేపల జరిమానా విధించిన బిగ్ బాస్ ఆ చేపల్ని వెనక్కి తీసుకున్నాడు.